కొన్ని చూస్తే అందం, కొన్ని చెప్తేనే అందం, మరికొన్ని దాస్తేనే అందం. మనసుకి మరియు తనువుకి సంతోషం కలిగించే ప్రతి అనుభూతి అందమే. నీ గురించి నువ్వు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. అదే నీ గురించి నీ పక్కవాడు అబద్ధం చెప్పినా నమ్ముతారు. నీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడటానికి సిగ్గుపడకు. నీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండటానికి భయపడకు. అప్పుడే ఏదైనా నేర్చుకోగలవు, ఎక్కడైనా రాణించగలవు. విలువైన వాళ్లతో కాదు, విలువలు తెలిసిన వాళ్లతో స్నేహం చెయ్యి. ఎప్పటికీ కోల్పోవాల్సిన అవసరం ఉండదు. బాధలు అనేవి గాలిలాంటివి, అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలున్నట్టు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో. లక్ష్యాన్ని గుర్తించడమే విజయానికి తొలిమెట్టు. సాధించడానికి అసాధ్యం కాని లక్ష్యాలు ఎప్పుడూ మనసుకు అశాంతిని కలిగించవు. నువ్వు పోగొట్టుకున్న దాని విలువ నీకు మాత్రమే బాగా తెలుస్తుంది, లోకానికి పట్టదు. నువ్వు పొందేదాని విలువ మాత్రం నీకంటే లోకానికి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మనిషికి మనిషి అంటే చిన్న అసూయ. వందల పనులను 100 సార్లు చేస్తే రాదు విజయం. ఒకే పనిని 100 రకాలుగా ప్రయత్నిస్తే వచ్చేదే విజయం. యుద్ధంలోనూ ప్రేమలోనూ మునిగిన వాడికి ప్రపంచంలోని మిగిలిన పనులన్నీ చిన్నగా కనిపిస్తాయి. నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవ్వరికీ తెలియదు. అలాగే కొందరు మనసులో పడే ఆవేదన కూడా ఎవరికీ తెలియదు. ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు మీరు కూడా నిందిస్తే మీకు వారికి తేడా ఏముంటుంది? బాధ అనేది లేకపోతే నవ్వుకి విలువ ఉండదు. కోపం అనేది లేకపోతే ప్రేమకి విలువ ఉండదు. స్నేహం అంటే దశలు మారే కొద్దీ దిశలు మార్చుకునేది కాదు. దశాబ్దాలు మారినా శాసనంలో శాశ్వతంగా ఉండేదే నిజమైన స్నేహం. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.